అనిపిస్తుంది పటాస్కి వచ్చాక సెలబ్రిటీ అయ్యాక? నాకు డాన్స్ అంటే పిచ్చి, అలా పటాస్కి వెళ్ళాం. మీ ఆన్ స్క్రీన్ మమ్మీ డాడీ, నూకరాజ్ డాడీ, ఆసియా మమ్మీ గురించి చెప్తావా? వాళ్ళ గురించి నేను అస్సలు చెప్తాను. రావడం అనేది చాలా కష్టం. ఆ స్ట్రగుల్స్ తనకు తెలియకపోయినా మీకు తెలిసి ఉంటాయి. ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? మేము తనకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చామండి ఇండస్ట్రీకి. ఫస్ట్ మల్లెమాలలోనే డీ జూనియర్స్ ఆడిషన్స్కి వెళ్ళాము. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద డ్యాన్స్ చేసింది. చేసిన తర్వాత అన్నాడు బాగుందండి, కాకపోతే ఫస్ట్ క్లాస్ మిస్ అయినా ఏం మిస్ అయినా చాలా ఎంకరేజ్ చేసింది. మిగతా ఫ్రెండ్స్ అంటే కొంతమంది అన్నారు ఎందుకు రాని, కానీ చాలా మంది ఫ్రెండ్స్, శ్రీకాంత్ అని, అర్జు అని, తెలుగు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఫోన్ చేస్తారు. మేము సిటీకి వచ్చి 15 ఇయర్స్ అవుతుందండి. దాదాపు ఊర్లో కానీ ఫ్రెండ్స్ కానీ అందరు మర్చిపోయారు మమ్మల్ని. నీకెవరి పక్కన యాక్ట్ చేయాలి అనే డ్రీమ్ ఉందా? ఎవరి పక్కన? తప్పకుండా చేస్తావు. నీ యాక్టింగ్ స్కిల్స్ కి డెఫినెట్ గా ఆ రేంజ్ కి రీచ్ అవుతావు కూడా. అండ్ నేను మీ పట్టా సక్షర, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పీవీఎల్ ఎంటర్టైన్మెంట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కానీ పక్కనున్న గంటని మాత్రం కొట్టకుండా ఉండకండి.